నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకాడులో స్థానిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దుంపల పుల్లమ్మను మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాలెం పంచాయతీలోని తూపిలపాలెం గ్రామంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గూడూరు నియోజకవర్గ పరిశీలకులు పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ రాష్ట మత్స్యకార సమైక్య అధ్యక్షులు అనిల్బాబు పాల్గొన్నారు. గూడూరు డివిజన్లో మత్స్యకార గ్రామమైన తూపిలపాలెం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు అవకాశం ఇవ్వాలని వాటర్లకు విజ్ఞప్తి చేశారు. తూపిలపాలెంలో సుదీర్ఘంగా నెలకొన్న ముఖద్వారం పూడికతీత షిప్పింగ్ హార్బర్ తుఫాన్ భవన నిర్మాణం వంటి అభివృద్ది కార్యక్రమాలను చేపడతామని మత్స్యకార గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండలం సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సల రెడ్డి వైసీపీ నాయకులు మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పారిశ్రామికవేత్త రౌతు రామకృష్ణ మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. ఈనాడు నన్ను నా మిత్రుడు రూప్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడికి పిలిచినటువంటి పెద్దలు భక్తవత్సడి గారికి, అలాగే తూపిలపాలెం గ్రామ పెద్దలకు, కాపులకు, అలాగే నాయకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్య నాకేం తెలియంది కాదు, ఇది కొత్త ఏం కాదు. అనేక సంవత్సరాలుగా ఇవన్నిటి మీద కూడా మనం అందరం కూడా ఆందోళన చేశాం. అలాగే అధికారం అదృష్టవశాత్తు ఈరోజు మన పార్టీ అధికారంలోకి వచ్చింది, తప్పకుండా చేయాలనే కృత నిశ్చయంతో కూడా ఉన్నాం. ఏదైతే తమిళనాడు పోర్టు వల్ల మన సంపదని వాళ్ళు దోసుకెళ్తానని చెప్పి దాని గురించి మాట్లాడినప్పుడు, దాన్ని ఒక పరిష్కార మార్గం చూపించాలని అనుకున్నప్పుడు వెంటనే ఒక కొత్త బోట్ని కొని స్పీడ్ బోట్ వాళ్ళలాగే ఒక స్పీడ్ బోట్ కొనుక్కొచ్చి ఆ బోట్ని తరిమి కొట్టాలని ఆలోచన వచ్చినప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారు తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా కూడా దానికి సంబంధించినటువంటి ఏమైతే కడలూరు బోట్లు ఎలాగైతే ఉన్నాయో అదే బోట్ కొనాలని చెప్పి కూడా 82 లక్షల రూపాయలు కూడా నిధులు కూడా మనకి ఇచ్చేశారు మన డిపార్ట్మెంట్కి. ఆల్రెడీ ఆ విషయం తీర ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద గ్రామాలు ఎవరైతే వేట చేసిన గ్రామాలందరికీ కూడా మనం తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ ఒక 10 మంది కలిసి టీమ్గా ఏర్పాటు చేసుకుని కడలూరు కారేకలో వెళ్ళి అక్కడ బోటు కొనుక్కొచ్చి ఇంకా ఆ పని తూపిలపాలెం చూసింది ఆయన చూసింది తూపిలపాలెం గ్రామ కాపులు మాజీ కాపులు గ్రామ పెద్దలు అందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. తూపిలపాలెం గ్రామం కోట వాకాడు చిట్టమూరు 3 మండలాల్లో ఉండేటువంటి అనేక మత్స్యకారుల గ్రామాలకు పెద్దన్న పాత్ర వహించేటువంటి గ్రామం. దాదాపు 1000 మంది ఓటర్లు 2000 మంది జనాభా ఉండేటువంటి గ్రామం. తీర ప్రాంతంలో అతి ముఖ్యమైనటువంటి గ్రామం. ఈ గ్రామంకి చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. పరిష్కారం కావాల్సినటువంటి సమస్యలు 190 ఉన్నాయి. ప్రధానంగా ఈ గ్రామంలోనే కాకుండా తీర ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారుల అందరి కోరిక, ఇక్కడ అనిల్ బాబు గారు ఉన్నారు, మీ బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి మీ మత్స్యకార సమాఖ్యకు అధ్యక్షుడు. ఈ అధ్యక్షుడయ్యేదానికి ప్రధాన కారణం అనిల్ కుమార్ యాదవ్ గారు. మన జిల్లా మంత్రి గారి సహకారంతో ఆయన అధ్యక్షుడయ్యాడు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి సోదరుడు రూప్ కుమార్ యాదవ్, వీళ్ళిద్దరూ స్నేహితులు. ఈయన సహకారంతో ఆయన చైర్మన్ అయ్యారు. వీళ్ళిద్దరినీ పిలుచుకురావడంలో ఉద్దేశం నేను స్థానికంగా రాజకీయం చేసేటువంటి వాళ్ళం. ఇక్కడ ఉండేటువంటి సమస్యలు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సినటువంటి సమస్యలు ఉన్నాయి. మీకు అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ